హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ ఇతిహాసాల ప్రకారం అతిశక్తిశాలి అంటే హనుమంతుడనే చెప్తారు. ఆయన అపార శక్తికి ఎవరూ సాటిరారు. హనుమాన్ మహాశివుడి రౌద్ర అవతారంగా చెప్తారు. అందుకే అతి బలశాలి అయిన హనుమాన్ కేవలం కొన్ని క్షణాల్లో లంకను ధ్వంసం చేసేశాడు. అమరత్వం పొందిన హనుమాన్ కలియుగం అంతం వరకు ఈ ధరణిపై కొలువుంటాడు. కానీ రామాయణం తర్వాత హనుమాన్ ఏమయ్యాడు అన్న ప్రశ్నకి మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయం తెలియదు. కానీ ఒకరోజు భీముడు ఒక అడవిలో దారికి తన తోకను అడ్డుగా వేసి కూర్చున్న ఒక వానరుణ్ణి ఆ తోకను తీయమనగా నీవే తీసుకో అన్నాడు. కానీ ఆ తోకని భీముడు కనీసం కదిలించలేకపోయాడు. అప్పుడు తన నిజరూపాన్ని హనుమానికి దర్శనమిచ్చాడు. అలాగే మహాభారతంలో కూడా యుద్ధ సమయంలో ఉన్నాడని చెప్తారు. యుద్ధంలో రథం నష్టం కాకుండా చూసింది హనుమంతుడే అని శ్రీకృష్ణుడు తెలిపాడు. చైనా, ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో కూడా హనుమాన్ని చూసినట్లు అక్కడి వారు చెప్తారు. తులసీదాసు కూడా హనుమంతుడు ప్రేరేపించాడు అని, రామాయణాన్ని హిందీకి అనువదించమని తెలిపాడని చెప్పాడు. స్వచ్ఛమైన మనసుతో రాముణ్ణి జపిస్తే అక్కడ హనుమాన్ ప్రత్యక్షమవుతాడని, శ్రీలంకలో ఇప్పటికే హనుమాన్ పాదముద్రల ఆధారంగా హనుమాన్ ఇంకా ఉన్నాడని చెప్తారని నమ్ముతారు. హనుమాన్ అమరత్వం పొందాడని, కలియుగం అంతం వరకు ఉంటాడని చెప్తారు. కల్కి అవతారం చెడుని నాశనం చేస్తుంది. ఆ మహాశక్తిలో హనుమాన్ లీనమవుతాడు. మనం పురాణాన్ని చూసినట్లయితే అందరు దేవుళ్ళు తిరిగి స్వర్గం చేరినట్లు చరిత్రలున్నాయి. కానీ హనుమాన్ తిరిగి వెళ్ళినట్లు ఏ ఇతిహాసంలోనూ లేదు. శ్రీలంకలోని కొంతమంది ఆదివాసులకు హనుమాన్ దర్శనం జరిగిందని, ఆకాశంలో వారు హనుమాన్ని చూసినట్లు చెప్తున్నారు. మరి ఈ ధరణిపై ఇంకా హనుమాన్ ఉన్నాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనాలు అవసరం లేదు. మంచి మనస్సుతో, శ్రద్ధాభక్తులతో ఆ ఆంజనేయుని పూజిస్తే మనస్సులోని కోరికలు నెరవేరి మనలో ఉన్న భయాలు తొలగుతాయని, ఆంజనేయుని కృప కలుగుతుంది అని. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.